ఈరోజు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఐసో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పాలస్తీనా సంఘీభావ సదస్సుకి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం పత్రికల్లో కూడా చూస్తుంటాం, గాజా మీద జరిగినటువంటి దాడుల్లో దాదాపు 100 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అనేక రోజులుగా గాజా మీద బాంబుల వర్షం ఇజ్రాయెల్ కురిపిస్తూ ఉంది. ఒక అమాస్ ఉగ్రవాద సంస్థ మీద సాగుగా తీసుకొని జనవాసాలు, పాఠశాలలు, హాస్పిటల్స్, అక్కడికి వచ్చినటువంటి సేవ చేయడానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, అటు ఒక చోట కాదు ఎక్కడ పడితే అక్కడ బాంబుల వర్షం కురుస్తూ ఉంది. అనేక మంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, నిరాశ్రయులయ్యారు. పిల్లలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, అమ్మానాన్ని కోల్పోయినటువంటి పిల్లలు, తోబుట్టును కోల్పోయిన వాళ్ళు, చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు గాజాలో మనకుంది. చాలా దుర్మార్గంగా ఈరోజు ఇజ్రాయెల్ అక్కడ దాడి చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో పాలస్తీనాకి సంఘీభావంగా ఈరోజు మనం ఈ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. యుద్ధం వద్దు, శాంతి కావాలనేటువంటి నినాదంతో ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఆర్ అరుణ్ కుమార్ గారు, ఐప్సో అఖిల భారత ప్రధాన కార్యదర్శి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ముందుగా ఐప్సో జాతీయ కార్యదర్శి అరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మిత్రులారా, ఈ 11 రోజుల్లో ఇజ్రాయెల్ 13 స్కూళ్ల మీద బాంబులు వేసింది. అంటే రోజుకి ఒక స్కూల్ కంటే ఎక్కువ స్కూళ్ల మీద ఇజ్రాయెల్ బాంబులు వేస్తుంది. అట్లనే ఒక్కొక్క స్కూల్లో, ఆ స్కూల్లో ఒక ఉగ్రవాది ఉన్నాడు లేకపోతే ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారు అనే పేరుతో వేసిన బాంబుల వలన దాదాపు ప్రతి స్కూల్లో యావరేజ్గా 20 నుంచి 30 మంది పైగా పిల్లలు చనిపోతున్నారు. ఇవాల్టికి ఈ యుద్ధం ప్రారంభమై ఈ 10 యుద్ధం అండం ఒక రకంగా తప్పు. ఇది యుద్ధం కంటే కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా, ముఖ్యంగా గాజా మీద చేస్తున్న దాడి. ఈ దాడిలో ఇవాల్టికి 39,677 మంది చనిపోయారు, 91,000 మందికి పైగా గాయపడ్డారు, 11,000 మందికి పైగా ఈ దాడుల వలన ధ్వంసమైన భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళ ఇవాళ ఆనవాళ్ళు ఇంకా తెలియటం లేదు. మన వాయినాడులో మనం చూసాం 300 మందికి పైగా చనిపోయారు ల్యాండ్ స్లైడ్ వలన. వాళ్ళకి ఒక 1 వారం రోజుల తర్వాత వాళ్ళని మళ్ళీ బతుకున్న వాళ్ళు ఎవరన్నా వెలికి తీయాలి అంటే ఇంకా బతుకుండే అవకాశం లేదు కాబట్టి వెలికి తీసే నా కానీ ప్రాణాల్ని కాపాడడం కష్టమని మనం నిర్ధారణకు వచ్చాం. కానీ ఇవాళ గాజాలో 10 నెలల నుంచి శిథిలాలు పడుతూనే ఉన్నాయి, భవనాలు కూలిపోతూనే ఉన్నాయి, వాటి కింద మనుషులు నలిగిపోతూనే ఉన్నారు, 11,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళు బతుకున్నారా? బతుకుండకపోవచ్చు. చనిపోయినట్టు ప్రకటిద్దామా? నిర్దిష్టమైన సాక్ష్యం లేదు, కానీ దాదాపు వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళ కిందకి లెక్కలోకి వస్తారు. అంటే వీళ్ళను కూడా కలుపుకుంటే కనుక దాదాపు 50,000 మందికి పైగా గాజాలో ఇవాళ ఈ దాడులలో చనిపోయినట్టు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా 12,000 మంది పాలెస్టీనియన్లు ఈ 10 నెలల కాలంలో ఇజ్రాయెల్ అరెస్ట్ చేసి వాళ్ళ జైళ్ళల్లో బంధించింది. ఈ 12,000 మంది ఏ జైల్లో ఎంతమంది ఉన్నారు, ఆ జైళ్ళు ఎక్కడున్నాయి అనే వాస్తవాలని, వివరాలని ఇజ్రాయెల్ పాలెస్టీనా ప్రజానీకానికి కాదు ఐక్యరాజ్య సమితి అడుగుతున్నా కానీ చెప్పడానికి నిరాకరిస్తుంది. ఈ 12,000 మంది కేవలం ఖైదీలుగా ఆ జైళ్ళలో బంధించబడి ఉన్నారా? వాళ్ళ మీద అత్యాచారాలు, ఆకృత్యాలు ఏమైనా జరుగుతున్నాయా అని అంటే, ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన 4-5 ఖైదీలు, అట్లనే ఐక్యరాజ్య సమితి బృందం అక్కడికి కొన్ని 1-2 జైళ్ళకు వెళ్ళి, అనుమతించిన జైళ్ళకు వెళ్ళి అక్కడ అధ్యయనం చేసినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, వాళ్ళ మీద, మనకి మీ అందరికీ గుర్తుంటే 2003లో ఇరాక్ మీద అమెరికా దాడి చేసిన తర్వాత, ఇరాక్ సదాం హుస్సేన్ పదవీచ్యుతుని చేసిన తర్వాత, అమెరికా మొత్తం ఇరాక్ హస్తగతం చేసుకున్న తర్వాత, అక్కడ బాత్
పార్టీకి చెందిన వాళ్ళని కొద్దిమందిని అబూ గ్రైబ్ అనే ఒక జైల్లో నిర్బంధించారు. ఆ అబూ గ్రైబ్ జైల్లో నిర్బంధించిన వాళ్ళ మీద ఎటువంటి ఆకృత్యాలు చేశారు అని తర్వాత బయటకు వచ్చింది. వాటర్ బోర్డింగ్ అని, అంటే తలకిందులుగా చేసి మనుషులు కాళ్ళకు వేలాడబట్టి కింద బకెట్లో నీళ్లు పెట్టి దాంట్లోకి ముంచి ఉంచడం, అట్లాంటి అనేక రకాల ఆకృత్యాలని అమెరికా చేసినట్టు ఆ రోజున బయటకు వచ్చింది. చాలా పెద్ద ఎత్తున దాన్ని ఖండిస్తూ ఉద్యమాలు, నిరసనలు కూడా తెలియజేశాం. కానీ ఇవాళ అంతకు రెట్టించిన పద్ధతిలో ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలెస్టీన్ల మీద ఆకృత్యాలు గురి కాబడుతున్నాయి. పాలెస్టీనా ఖైదీల్ని ఇంత చిన్న రూమ్లో వదిలేసి వాళ్ళ మీదకి 4-5 కుక్కల్ని వదిలేస్తారు. ఆ కుక్కలు వాళ్ళని కొరికి ఇచ్చేస్తున్నాయి. అట్లానే వాళ్ళ మీద లైంగిక దాడులకి పాల్పడుతున్నారు. ఇటువంటి అనేక ఘటనలు మనం ఈ జైళ్లలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి 12,000 మంది పాలెస్టీనా ప్రజలు ఇటువంటి బాధలను అనుభవిస్తూ ఇజ్రాయెల్ జైళ్లలో ఇవాళ్టికి ఉన్నారు. వాళ్ళ విడుదల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ప్రపంచంలో దాదాపు ఎటువంటి మీడియా సంస్థలోనూ ఎటువంటి వార్తలు రావటం లేదు. గాజా పట్టీలో, గాజా భూభాగంలో ప్రతి 3 ఇళ్లల్లో 2 ఇళ్ళు కూలిపోయినాయి, నివాసయోగ్యంగా లేవు. గాజాలో మొదట ఇజ్రాయెల్ 8వ తారీఖు నుంచి దాడి మొదలెట్టినప్పుడు ఉత్తర గాజా ప్రాంతంలో దాడి చేస్తున్నాం, ఖాళీ చేయమన్నారు. దాదాపు 10 లక్షల మంది దక్షిణానికి చేరుకున్నారు. తర్వాత మధ్య గాజా మీద దాడి చేస్తున్నామన్నారు. ఇవాళ రఫా ప్రాంతం మీద దాడి చేశారు. రఫా ప్రాంతం మీద దాడి చేసి అంటే దక్షిణ గాజా మీద దాడి చేశారు. ఇవాళ ఉత్తర గాజా మీద దాడులు జరుపుతున్నారు, మధ్య గాజా మీద దాడులు జరుపుతున్నారు, దక్షిణ గాజా మీద దాడి జరుపుతున్నారు. గాజాలో స్వేచ్ఛగా ఎటువంటి దాడులకి గురి కాకుండా ఉండే ప్రదేశం ఏమీ లేకుండా మొత్తం దాడులకి గురి చేస్తూ ఇవాళ గాజా మొత్తం ఒక యుద్ధభూమిలాగా మార్చేశారు. అట్లనే గాజాకి నీళ్లు వెళ్ళనీయకుండా ఆపేశారు. గాజా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న, గాజాలో ఉండే జనాలుకి సంబంధించిన భూములు ఎక్కడైతే ఆలివ్ పంటలు పండుతాయో ఆ ఆలివ్ మొక్కలన్నింటినీ ధ్వంసం చేశారు, వాళ్ళ వ్యవసాయాన్ని ధ్వంసం చేశారు. గాజాలో ఐక్యరాజ్య సమితి భవనాల మీద దాడులు చేశారు, స్కూళ్ల మీద దాడులు చేశారు, హాస్పిటల్ మీద దాడులు చేశారు. 138 మందికి పైగా జర్నలిస్టులు ఇజ్రాయెల్ చేతుల్లో చనిపోయారు ఈ 10 ఏళ్ల కాలంలో. ఈ పది నెలల కాలంలో ఎంతమంది జర్నలిస్టులు, పాలెస్టీనా జర్నలిస్టులు, ఇతర జర్నలిస్టులు చనిపోయారో ఆ ప్రాంతంలో దాదాపు 20 ఏళ్లగా అంతమంది జర్నలిస్టులు యుద్ధంలో చనిపోయిన ఘటనలు లేవు. అంత తీవ్రమైన దాడులు ఇజ్రాయెల్ పాల్పడుతూ ఉంటే దాన్ని ఆపడానికి కానీ, దాన్ని కనీసం ఖండించడానికి కానీ అమెరికా ముందుకు రావడం లేదు. అమెరికా ఏం చెప్తోందంటే, అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్కి కోపం వచ్చింది కాబట్టి కేవలం $3.8 బిలియన్ మాత్రమే ఇజ్రాయెల్కి ఆయుధాలు కొనుక్కోవడానికి సహాయం చేస్తున్నాయని చెప్తున్నాడు. కేవలం $3.8 బిలియన్ ప్రపంచంలో ఆకలిగా ఉన్న వాళ్ళ ఆకలి అంతా తీర్చి వాళ్ళందరూ 3 పూట్ల తిండి పెట్టి వాళ్ళందరూ బతికేటట్టు చేయడానికి ప్రపంచానికి కావాల్సింది $4 బిలియన్ మాత్రమే. అంత $4 బిలియన్ ప్రపంచాన్ని బతికించడం కోసం, పేదవాళ్ళని బతికించడం కోసం డబ్బులు లేవు. కానీ కోపం వచ్చింది కాబట్టి ఇజ్రాయెల్కి ఆయుధాలను సరఫరా చేయడానికి అంత డబ్బుల్ని ఇవ్వడానికి అమెరికా సిద్ధంగా ఉంది. కోపం రాకుండా ఉంటే అమెరికా అధ్యక్షుడు ఇంకా $8 బిలియన్ ఇస్తాడు యుద్ధం చేయడానికి, ఎంతమందిని చంపడానికి సిద్ధపడతాడు అనేది మనం ఊహించుకోవచ్చు. దాదాపు $64 బిలియన్ ఇజ్రాయెల్కి ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఆయుధాలు కొనుక్కోవడానికి కానివ్వండి, ఇజ్రాయెల్ సెక్యూరిటీని పెంచుకోవడానికి కానివ్వండి. నేను చెప్పిన $3.8 బిలియన్ కేవలం ఈ సంవత్సరం మాత్రమే ఇచ్చిన డబ్బులు కోపం వచ్చి. ఇది అమెరికా ఇజ్రాయెల్కి ఇస్తున్న మద్దతుకి ఒక ఉదాహరణ. ఇవాల్టి వరకు ఐక్యరాజ్య సమితిలో ఈ 7 నెలల కాలంలో అనేక దఫాలుగా చర్చలు జరిగి అనేక సార్లు ఇజ్రాయెల్
శాంతి ఒడంబడికని చేసుకోవాలి, యుద్ధం ఆపాలి అని తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాలను అన్నిటినీ వ్యతిరేకించింది అమెరికా. ఒకే ఒక్కసారి ఆ తీర్మానాల్లో ఓటు వేయకుండా అబ్స్టైన్ అయింది. అంటే స్పష్టంగా అమెరికా ఇజ్రాయెల్కి మద్దతుగా నిలబడుతోంది అనేది మనకి అర్థమవుతుంది. ఈ మద్దతుకు వ్యతిరేకంగా అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో, ట్రేడ్ యూనియన్లలో చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమై ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్ విశ్వవిద్యాలయం, ఇటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇజ్రాయెల్ యూనివర్సిటీలతో అమెరికన్ యూనివర్సిటీలు చేసుకున్న ఒడంబడికల్ని ఆపాలి, ఆ ఒప్పందాల నుంచి వెనక్కి రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా పోలీసులతో దాడి చేయించారు. అమెరికా ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటారు. అటువంటి ప్రజాస్వామ్య దేశంలో పోలీసు ఒక ఉద్యమం మీద దాడులు చేసిన ఘటన 1967 ఆ కాలంలో సివిల్ రైట్స్ ఉద్యమం తర్వాత ఇప్పటి వరకు మనం ఈ సందర్భంలో తప్ప ఇంకెప్పుడు చూడలేదు. హలో, వేదిక మీదకి ఐప్సో సలహాదారులైనటువంటి యాదవ్ రెడ్డి గారి వేదిక మీద రాసంగా కోరుతా ఉన్నాను. అట్లనే ఐప్సో జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని వేదిక మీద రాస్తుందిగా కోరుతా ఉన్నాను. అట్లనే ఐప్సో జాతీయ నాయకులైనటువంటి తిప్పత్తి యాదవ్ గారిని వేదిక మీద రాస్తుందిగా కోరుతా ఉన్నాను. అట్లానే తెలంగాణ ఐప్సో రాష్ట్ర నాయకులు, అట్లా ఆల్ ఇండియా నాయకులైనటువంటి కేవీఎల్ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా కోరుతా ఉన్నాను. యాదవ్ అంటారు వేదిక. ఓకే, మన యొక్క ప్రసంగాన్ని అరుణ్ గారిని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అట్లానే రఫీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రఫీ గారు, ఈ విశ్వవిద్యాలయాల్లో, అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద అమానుషంగా అమెరికన్ ప్రభుత్వం దాడులు చేయించింది. ప్రొఫెసర్ల మీద దాడులు జరిగాయి, విద్యార్థుల మీద దాడులు జరిగాయి. ఈ దాడుల అన్నిటికీ అమెరికన్ ప్రజల్లో మరింత కోపం పెరిగింది. జో బైడెన్ పట్ల వ్యతిరేకత పెరిగింది. డెమోక్రాట్లు గెలవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో, ఈ ఒత్తిడి కారణంగా బైడెన్ని అభ్యర్థిగా నిలబెట్టడానికి వాళ్ళ డెమోక్రాట్లు అంగీకరించలేదు. వాళ్ళ స్థానంలో కమలా హ్యారిస్ వచ్చారు. అయితే కమలా హ్యారిస్ డెమోక్రాట్ల విధానాన్ని మార్చుకుని అమెరికాని ఈ ఇజ్రాయెల్కి ఇచ్చే మద్దతు నుంచి వెనక్కి తీసుకురాగలుగుతారా? ఆవిడేమి అటువంటి ప్రకటనలు ఏమి చేయట్లేదు. కాబట్టి జో బైడెన్ని అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం వరకు ఈ ప్రదర్శనలు, నిరసనలు ఉపయోగపడినాయి. కానీ అమెరికా మొత్తం పాలసీని మార్చేందుకోసం ఈ నిరసనలు సరిపోవు, అవి ఇంకా పెరగాలి అని అక్కడ విద్యార్థులు, అక్కడ కార్మికులు నిర్ణయించుకున్నారు. వాళ్ళు రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్ని పెంచి అక్కడ ఈ ఎన్నికల్లో ఎవరైతే పాలెస్టీనాకి మద్దతుగా నిలబడతారో వాళ్ళకే ఓటు వేయాలి అనే దిశగా ప్రజల్ని మొబిలైజ్ చేస్తున్నారు. ఇది మనం గమనించాల్సిన అంశం. అట్లనే లండన్లో ప్రతి శనివారం దాదాపు 500,000 నుంచి 1,000,000 మంది ప్రజలు ఈ దాడులు మొదలైన దగ్గర నుంచి ప్రదర్శనలు చేస్తూ వచ్చారు. అక్కడ కార్మికులు ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేసే ఫ్యాక్టరీ ఒకటి కెంట్ అనే నగరంలో ఉంటే అక్కడ ఆయుధాలని మేము లోడ్ చేయము, ఇజ్రాయెల్కి సరఫరా చేయకుండా ఆపుతాము అని నిర్ణయించుకున్నారు. ఆయుధాలని పంపించకుండా నిలువరించగలుగుతున్నారు. అక్కడ లేబర్ పార్టీ ఎన్నికల్లో ఒక రకంగా గెలవడానికి కారణం కన్జర్వేటివ్ పార్టీ ఇజ్రాయెల్కి మద్దతుగా నిలబడ్డాన్ని
నిరసన ఒక కారణం. లేబర్ పార్టీ గెలిచినా కానీ 23 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడానికి కారణం కూడా, లేబర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేయడానికి కూడా కారణం ఏమిటంటే, పాలస్టీనా మీద లేబర్ పార్టీ వైఖరి స్పష్టంగా లేకపోవడం. అంటే కన్జర్వేటివ్ల కంటే వైఖరి బాగానే ఉంది, కానీ లేబర్ పార్టీ నిర్ద్వందంగా మేము పాలస్టీనాకి మద్దతుగా నిలబడతాం, యుద్ధం తక్షణం విరమించాలి అని ప్రజలు ఏదైతే కోరుతున్నారో ఆ కోరికని ప్రతిబింబించలేదు. కాబట్టి అక్కడ అనేక మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన జెర్మీ కార్బిన్ లాంటి వాళ్ళు, అట్లనే షహానా అహ్మద్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అనేక మందిని వాళ్ళు గెలిపించగలిగారు. అందుకనే బ్రిటన్ ఎన్నికల్లో దాదాపు మొట్టమొదటిసారిగా ఇంతమంది ఒక విధానం మీద ఇండిపెండెంట్లుగా గెలిచిన వాళ్ళని మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా పాలస్టీనాకి మద్దతుగా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి మద్దతుగా నిలబడుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రజలు నిలబడడం, వాళ్ళు వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం వలన అనేక రాజకీయాలు, ఆ దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పులు మనం ఈ 7 నెలల కాలంలో గమనించాం. ఇప్పుడు ఈ నేపథ్యంలో మన దేశంలో ఏం జరుగుతోంది, మన ప్రభుత్వ వైఖరి ఏమిటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం చారిత్రకంగా పాలస్టీనాకి మద్దతు ప్రకటించిన దేశం. మన స్వతంత్ర పోరాట ఉద్యమ కాలంలో భారతదేశం పాలస్టీనా ప్రజలకి అండగా నిలబడింది. మహాత్మా గాంధీ పాలస్టీనా ప్రజల పోరాటానికి మద్దతుగా ఆయన యంగ్ ఇండియాలో ఆయన వ్యాసాలు రాశారు. భారతదేశం భారతీయులకి ఏ రకంగా చెందుతుందో, ఫ్రెంచ్ ప్రజలకి ఫ్రాన్స్ ఎలా ఏ రకంగా చెందుతుందో, ఆ రకంగానే పాలస్టీనా పాలస్టీనియన్ ప్రజలకే చెందుతుంది ఆయన చెప్పారు. ఆ మన స్వాతంత్ర పోరాటం ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతుందో, పాలస్టీన్ల స్వాతంత్ర పోరాటం అక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, అట్లనే ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా జరుగుతోంది, ఆ పోరాటానికి మనం మద్దతు ఇవ్వడం మన కర్తవ్యం అని ఆయన చెప్పాడు. ఆ నేపథ్యంలో ఆ ఇన్స్పిరేషన్తో మన దేశ విదేశీయంగా విధానం రూపొందించబడింది. అందుకనే మనం స్వతంత్రం సంపాదించిన తర్వాత ఇజ్రాయెల్తో ఎటువంటి దౌత్యపరమైన సంబంధాలని ఏర్పాటు చేసుకోలేదు. మనకి స్వతంత్ర భారతదేశంలో ఇచ్చిన పాస్పోర్ట్లలో ప్రతి పాస్పోర్ట్లోనూ ఆ రోజుల్లో ఒక స్టాంపు వేసి ఇచ్చేవాళ్ళు. పాస్పోర్ట్లు అన్నింటిలో పాత తరం వాళ్ళకి పాస్పోర్ట్లు చూసుకుంటే కనుక దాంట్లో ఉంటుంది ఏమనంటే, ఈ పాస్పోర్టు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళడానికైనా చెల్లుతుంది, 2 దేశాలకి తప్ప, ఇజ్రాయెల్, సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్కి తప్ప భారతదేశ పాస్పోర్ట్తో ఏ దేశానికైనా వెళ్ళచ్చు అని ముద్ర వేసి భారతదేశ ప్రజలకి పాస్పోర్ట్ ఇచ్చింది భారత ప్రభుత్వం ఆ రోజుల్లో. అంత గట్టి మద్దతుని మన ప్రభుత్వానికి, మన ప్రభుత్వం పాలస్టీనాకి అందజేసింది. పాలస్టీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ యాసిర్ అరాఫత్ నాయకుడిగా ఉన్నప్పుడు పాలస్టీనాని ఒక దేశంగా గుర్తించిన మొట్టమొదటి దేశం మన దేశం. పాలస్టీనా దేశ అధ్యక్షుడిగా యాసిర్ అరాఫత్ని మనం గుర్తించాం. యాసిర్ అరాఫత్ని అందరూ ఉద్యమ నాయకుడిగా గుర్తించారు, కానీ మనం మాత్రం పాలస్టీనా దేశ అధ్యక్షుడిగా గుర్తించాం. దేశ అధ్యక్షుడు మన దేశానికి వస్తే ఏ రకంగా ప్రోటోకాల్ని పాటిస్తామో, ఆయన గౌరవిస్తామో, ఆ రకమైన ప్రోటోకాల్ని పాటించి మనం ఐక్య ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ సమితి సదస్సు 1980లో జరిగినప్పుడు భారతదేశానికి ఆయన ఆహ్వానించాం, ఆ రకంగా ఆయన గౌరవించాం. అది మన భారతదేశ ఆ రోజున విదేశాంగ విధానం. కానీ 92 తర్వాత ఈ విధానంలో మార్పు వచ్చింది. 96 ఆ టైంలో సౌత్ ఆఫ్రికా అక్కడ జాతి దురహంకార ప్రభుత్వం కూలిపోయి నెల్సన్ మండేలా నాయకత్వంలోని నల్లజాతీయుల పోరాటం విజయం సాధించి అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి భారతదేశ పాస్పోర్ట్లో దక్షిణాఫ్రికాకి చెందదు అనేది అవసరం లేకుండా పోయింది. కానీ ఇజ్రాయెల్ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇజ్రాయెల్ విధానంలో మార్పు లేదు, ఇవాళ మనకు కనపడుతుంది ఆ మార్పు లేదు అని. కానీ భారతదేశ ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చింది. 92 మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో మనం దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాం. క్రమంగా ఆ సంబంధాలు పెరుగుతూ వచ్చినాయి. ఆ సంబంధాలని ఇజ్రాయెల్తో గట్టిపరచుకోవడంలో ఆంధ్ర రాష్ట్రానికి ఓ ప్రత్యేక పాత్ర ఉంది. భారతదేశం 92
సంబంధాల్ని ఏర్పాటు చేసుకోవడానికి పచ్చజెండా ఊపితే మొట్టమొదటిగా అవకాశాన్ని ఉపయోగించుకున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మన చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం చాలా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి ఈ పిచికారి స్ప్రింకిల్ వాటర్ స్ప్రింకిల్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఇజ్రాయెల్లో చాలా గొప్ప పద్ధతి, అది మనకి తెలియదు, మనం ఇక్కడ నేర్చుకోవాలి అని చెప్పి దాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా మన ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయానికి, అట్లనే ఇజ్రాయెల్లోని విశ్వవిద్యాలయాలతో ఒడంబడికలు ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆ రకంగా వ్యవసాయ యూనివర్సిటీల మధ్య ఒప్పందాలు మొట్టమొదటిగా ఇజ్రాయెల్తో ఒప్పందాల క్రమంలో ప్రారంభమైనాయి. ఇవాళ వ్యవసాయ యూనివర్సిటీలకి ఒప్పందాలు పరిమితం కాలేదు, ఇవి క్రమంగా విస్తరించి పోలీసుల స్థాయికి చేరినాయి, ఐఏఎస్ అధికారుల స్థాయికి చేరినాయి. ఇవాళ భారతదేశంలోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ శిక్షణ సందర్భంగా 3 దేశాలకు పంపిస్తారు. వాళ్ళకి శిక్షణ సందర్భంగా ఇతర దేశాల పరిపాలనా పద్ధతులు ఏ రకంగా ఉన్నాయి అనేది నేర్చుకుని రావడానికి ఆ 3 దేశాల్లో ఇజ్రాయెల్ ఒక దేశం. మన ఐఏఎస్ అధికారులు ఇజ్రాయెల్ పంపించి అక్కడ పరిపాలన ఏ రకంగా చేస్తున్నారని నేర్చుకుని ఇక్కడ వచ్చి మనం పరిపాలన చేయమని వాళ్ళకి నేర్పు పంపిస్తున్నాం. పోలీస్ అధికారుల్ని మనం పంపిస్తున్నాం కేవలం ఐపీఎస్ అధికార నేర్చుకునే వాళ్ళని కాదు, ట్రైనీ ఐపీఎస్లు మాత్రమే కాదు, ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులను కూడా క్రౌడ్ కంట్రోల్ మెథడ్స్ కోసం మనం ఇజ్రాయెల్ పంపిస్తాం. అంటే జనాలు పెద్ద ఎత్తున గుమ్ముగూడితే వాళ్ళని ఎట్లా నియంత్రించాలి అనేది నేర్చుకోవడం కోసం మన అధికారుల్ని మనం ఇజ్రాయెల్ పంపిస్తున్నాం. ఏమిటి వాళ్ళకు ఉన్న ప్రత్యేకత? ఇజ్రాయెల్ పోలీస్ అధికారులకి పాలెస్టీనా ప్రజల పోరాటాన్ని అణచడం బాగా వచ్చంట, అందుకని మన పోలీస్ అధికారులు ఇక్కడ ప్రజా పోరాటాల్ని అణచడం నేర్చుకుని మన పోరాటాల్ని అదే పద్ధతిలో అణచాలి అనే ఉద్దేశంతో మన పోలీస్ అధికారులను పంపిస్తున్నాం. దీని ఫలితం ఏమిటంటే, మీ అందరికీ గుర్తుంటే నైవేలి దగ్గర స్టెరిలైట్ ఫ్యాక్టరీ, కాపర్ స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉంది, అది కాలుష్యం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, దాని నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలు చనిపోతున్నారని తమిళనాడులో పెద్ద ఉద్యమం జరిగి ఆ ఫ్యాక్టరీని మూసేశారు. ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆ ఉద్యమం చేస్తున్న ప్రజల మీద స్నైపర్లతో కాల్పులు జరిపించారు. స్నైపర్ అంటే మనకి తెలుసు, 2000లో ఇక్కడ విద్యుత్ పోరాటం చేసినప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు, 3 చనిపోయారు, కానీ వాళ్ళు ఎదురుగా నిలబడి కాల్పులు జరిపారు. పోలీసులు మన ప్రజల ఎదురుగుండా నిలబడి కాల్పులు జరిపారు, కానీ స్నైపర్లు అంటే వాళ్ళు ఎదురుగా నిలబడి కాల్పులు జరపరు. వాళ్ళు దూరం దూరంగా చుట్టుపక్కల ఉన్న బిల్డింగుల్లో పైన దాక్కుని ఉంటారు, దాని నుంచి బైనాక్యులర్స్ ఫిట్ చేసిన తుపాకులు పెట్టుకుని గురి చూసి కాలుస్తారు, వ్యక్తుల్ని ఎంచుకుని గురి చూసి కాలుస్తారు. ఆ రకంగా జరిపిన కాల్పుల్లో 14 మంది పైగా చనిపోయారు. ఆ పద్ధతి ఇజ్రాయెల్లో నేర్చుకుని వచ్చారు, తమిళనాడులో అమలు చేశారు. ఇదే పద్ధతి కాశ్మీర్లో అమలు చేస్తున్నారు, స్నైపర్ల పేరుతో కాదు. మీరు ఒక 5-6 ఏళ్ల క్రితం కాశ్మీర్లో జరిగిన ప్రజల పోరాటంలో పెల్లెట్ గన్స్ పేరుతో మీరు చేసిన కాల్పులు చూసుంటారు, రబ్బర్ పెల్లెట్ గన్స్ అని. అనేక మంది కళ్ళు కోల్పోయి, పిల్లలు, పసివాళ్ళు, కుర్రవాళ్ళ కళ్ళు కోల్పోయిన ఘటనలు, అది ఇజ్రాయెల్లో నేర్చుకుని వచ్చి అమలు చేసిన పద్ధతి. ఈ రకంగా అనేక పద్ధతుల్ని ఇజ్రాయెల్లో నేర్చుకొచ్చి మన దేశంలో అమలు చేస్తున్నారు ఇక్కడ పోలీస్ అధికారులు. ఇంకొక అంశం ఏంటంటే, కాశ్మీర్లో ఇవాళ ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత, కాశ్మీర్లో 317 రద్దు చేసి దాని ఫలితంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో భూమిని ఎవరికైనా అమ్మడానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ఫలితం ఏంటంటే, కాశ్మీర్లో ఉన్న భూభాగంలో ఇవాళ కాశ్మీర్ ప్రజల మెజారిటీని తగ్గించి అక్కడ అనేక మంది బయట నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ చేయాలని చూస్తుంది. ఏమిటి దాని ఉద్దేశం ఏమిటంటే, కాశ్మీర్ ప్రజల, కాశ్మీర్ ప్రాంతం ముస్లిం మెజారిటీ ప్రాంతం, భారతదేశంలో ముస్లిం మెజారిటీ ఏకైక ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం, ఆ ముస్లిం మెజారిటీ స్వరూపాన్ని మార్చడం కోసం ఈ పన్నాగం. ముస్లింల చుట్టూ పెద్ద సంఖ్యలో బయట రాష్ట్రాల నుంచి హిందువులకి భూములు అమ్మించి వాళ్ళందరినీ చేసి కాశ్మీర్లోని ముస్లిం మెజారిటీ దీన్ని స్వరూపాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంది. ఇవాళ పాలెస్టీనాలో ఇజ్రాయెల్ అదే చేస్తుంది. వెస్ట్ బ్యాంక్
మీరు కనుక చూస్తే గాజా గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాటి వరకు, కానీ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం చూస్తే కనుక, వెస్ట్ బ్యాంక్లో ఒకప్పుడు మొత్తం వెస్ట్ బ్యాంక్ అంతా ఒక అంతా ఒక భౌగోళికంగా అంతా కలిసి ఉన్న ప్రాంతం. కానీ ఇవాళ్ళ వెస్ట్ బ్యాంకు, ఒక 20 ఏళ్ల క్రితం వెస్ట్ బ్యాంక్ అంతా భౌగోళికంగా కలిసి ఉన్న ప్రాంతం. ఇవాళ్ళ కనుక చూస్తే వెస్ట్ బ్యాంక్లో ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళడానికి మధ్యలో ఇజ్రాయెల్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఎందుకని? ఇజ్రాయెల్ క్రమంగా మొత్తం భూమిని అంతటిని ఆక్రమించుకుంటూ పోయింది. నేను వెస్ట్ బ్యాంక్లో ఉంటే గనక నేను నా ఇంటి నుంచి నా పొలానికి వెళ్ళాలి అంటే మధ్యలో ఇజ్రాయెల్ భూభాగాన్ని దాటుకుని వెళ్ళాలి. అంటే పొద్దున్నే నేను నా గుర్తింపు కార్డుని తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ సైనికులకి చూపెట్టి వాళ్ళు అంగీకరిస్తే నా పొలంలోకి వెళ్తాను. మళ్ళీ పొలం నుంచి తిరిగి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇజ్రాయెల్ సైనికులకి నా గుర్తింపు కార్డును చూపెట్టి వాళ్ళు అంగీకరిస్తే నా ఇంటికి చేరగలుగుతాను. ఎక్కడైనా కానీ వాళ్ళు ఆపితే నేను అక్కడే ఉండిపోవాలి, లేదంటే వాళ్ళు పెట్టిన జైల్లోకి వెళ్ళిపోవాలి. ఇది పొలాల్లోనే కాదు, ఉద్యోగాల్లో కూడా. స్కూళ్ళకి, ప్రతి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పాలెస్టీనా ప్రజలు వాళ్ళ దేశంలోంచి వాళ్ళ ప్రయాణం స్వేచ్ఛగా చేసే అవకాశం లేకుండా చేసివేశారు. ఈ 7 నెలల కాలంలో దాదాపు 25 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాలెస్టీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. 25 చదరపు కిలోమీటర్ల భూభాగం అంటే భారతదేశంలో ఉన్న మనకి చాలా చిన్నది, దీనికి ఎందుకండి అంత ఏడుస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ గాజా మొత్తం విస్తీర్ణం ఎంతంటే 134 చదరపు కిలోమీటర్లు. అంటే అంత చిన్న భూభాగంలో ఇంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అంటే ఈ 20 ఏళ్ల కాలంలో చేయనంత భూభాగ ఆక్రమణ ఈ 7 నెలల కాలంలో చేస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఇటువంటి ఆక్రమణలకు పాల్పడుతుంటే భారత ప్రభుత్వం వైఖరి ఏమైంది? మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో ఓటు జరిగినప్పుడు పాలెస్టీనాకి అనుకూలంగా ఓటు వేస్తూ వచ్చిన భారత ప్రభుత్వం ఆ ఓటు వేయకుండా అబ్స్టైన్ అయింది. అంటే ఇజ్రాయెల్కి పరోక్షంగా తన మద్దతుని తెలియజేసింది. ఇది ఎందుకని జరుగుతోంది? 92లో పివి నరసింహారావు కాలంలో ఈ మార్పు ప్రారంభమైంది. కానీ ఈ మార్పు 1998 నుంచి 2004 వరకు బీజేపీ పరిపాలించిన కాలంలో వేగం పుంజుకుంది. 2014 నుంచి ఇవాల్టి వరకు అది మరింత ఉధృతంగా కలిసి ప్రయాణం చేయడం సాగుతోంది. 2004 మధ్యకాలంలో అద్వానీ మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఇజ్రాయెల్కి పర్యటించిన వాడు బీజేపీ నాయకత్వం. ఇవాళ మోడీ పాలెస్టీనాకి వెళ్లకుండా కేవలం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళి వచ్చిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈయన అలీనోద్యమ సమావేశాలు దేనికి హాజరు కాడు, కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం పిలవంగానే అక్కడ పర్యటనకు వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇది విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు. ఏమిటి కారణం? ఎప్పుడో గోల్వాల్కర్ చెప్పాడు, మొన్న ఈ మధ్య మోహన్ భగవత్ చెప్పాడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు. ఏమనంటే ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎట్లా వాళ్ళకి వాళ్ళ జాతీయతని గుర్తించిందో అదే పద్ధతిలో మనం కూడా మన దేశ ప్రజల్లో జాతీయతని గుర్తించాలి. ఇజ్రాయెల్ జాతీయవాదం భారత ప్రజల జాతీయవాదానికి మార్గదర్శకం అని. ఏమిటి ఇజ్రాయెల్ జాతీయత? ఇజ్రాయెల్ జాతీయత ఇజ్రాయెల్ పౌరుడు అవ్వడం వల్ల వచ్చేది కాదంట, యూదు మతస్థుడు చెందినవాడు అవ్వడం వల్ల ఇజ్రాయెల్ జాతికి ఇజ్రాయెల్ దేశ సంబంధించిన వ్యక్తిగా గుర్తిస్తారు. 2018లో ఇజ్రాయెల్ ఒక చట్టం చేసింది, ప్రపంచంలో యూదు మతస్థులు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఇజ్రాయెల్ వస్తే కనుక వాళ్ళకి వెంటనే ఆ దేశ పౌరసత్వం ఇస్తారు, ఆ దేశంలో భూమి ఇస్తారు, ఇల్లు ఇస్తారు, అన్ని సౌకర్యాలు ఇస్తారు. కానీ 48లో ఇజ్రాయెల్ ఆక్రమణ వల్ల వాళ్ళ భూమిని కోల్పోయి వాళ్ళ ఇల్లు కోల్పోయి వెళ్ళిపోయిన పల మైగ్రేషన్లో వెళ్ళిపోయిన పాలెస్టీనా రెఫ్యూజీలకి తిరిగి వస్తే వాళ్ళకి భూమి ఇవ్వరు, ఇల్లు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, వాళ్ళకి అధికారం లేదు. యూద మతస్థుడు ఇజ్రాయెల్లో పుట్టకపోయినా కానీ వాళ్ళకు అధికారం ఉంది. ఇది అక్కడ ఆ రకమైన డిస్క్రిమినేషన్ పాటిస్తున్నారు. అటువంటి వైఖరి భారతదేశంలో కూడా అమలు చేయాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తుంది. అంటే మన దేశంలో కూడా హిందువుల దేశం ఈ దేశం, భారతదేశంలో పుట్టిన వాళ్ళ దేశం కాదు ఈ దేశం,
హిందూ మతస్థుల దేశం ఈ దేశం, ముస్లింల దేశం కాదు అని ఏదైతే ఆర్ఎస్ఎస్ నమ్ముతోందో దానికి ఆదర్శం ఇజ్రాయిల్ అని చెప్తోంది. అందుకని ఈ సైద్ధాంతిక సంబంధం బాగా పెనవేసుకుని ఉన్నాయి కాబట్టి ఇజ్రాయిల్తో మిత్రత్వానికి భారత ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇజ్రాయిల్ని ఖండించడానికి కానీ పాలెస్టీనాకి మద్దతుగా నిలబడడానికి కానీ అంత గట్టిగా కృషి చేయటం లేదు. ఇది మనం గమనించాలి. అయితే ఇక్కడ అనేక మంది ఒక పొరపాటు చేస్తున్నారు, పాలెస్టీనాకి మద్దతు అంటే ఇది ఒక ముస్లింల సమస్య, ముస్లింలకి పడుతున్న కష్టాలు కాబట్టి ముస్లింలు మాత్రమే దీనికి మద్దతుగా పోగివేయాలి లేకపోతే ముస్లింలు మాత్రమే సమీకరించాలి అని అనుకుంటున్నారు. ఇది తప్పు. పాలెస్టీనాలో జరుగుతోంది ఇవాళ రెండు దేశాల సమస్య. ఇజ్రాయెల్ దమనకాండ, ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ పాలెస్టీనా మీద జరుగుతోంది. కాబట్టి ఇదొక వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద బంటుకి వ్యతిరేకంగా పాలెస్టీనా ప్రజలు వాళ్ళ స్వాతంత్రం కోసం, వాళ్ళ దేశం కోసం, వాళ్ళ దేశాన్ని కాపాడు కోసం చేస్తున్న పోరాటం. ఆ పోరాటంలో హమాస్ లాంటి శక్తులు ఉండుండొచ్చు, కానీ ప్రజలు కోరుకుంటున్నది నిజమైన స్వేచ్ఛ, ఇజ్రాయెల్ దురాక్రమణని ఆపివేయడం. కాబట్టి ఇది ఒక మతానికి సంబంధించిన విషయంగా చూడకూడదు, ఇది ఒక దేశ స్వాతంత్రం కోసం జరుగుతున్న పోరాటంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇజ్రాయెల్లోనే పుట్టిన అనేక మంది అరబ్ మతస్థులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. కాబట్టి మనం ఈ వీటన్నిటినీ చూపెట్టి మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆ ప్రయత్నాలకి మనం బలం చేకూర్చకుండా మనం ఒక సెక్యులర్ విధానంతో మొత్తం ప్రజలందరినీ, స్వతంత్రాన్ని కోరుకునే ప్రజలు, స్వతంత్రాన్ని ఆశించే ప్రజలు వాళ్ళందరినీ సమీకరించి ఈ పోరాటానికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం అమెరికా కానీ ఇతర దేశాల్లో కానీ జరుగుతున్నట్లు ఇక్కడ ఎందుకని మన ఆ రకమైన ఉద్యమం జరగట్లేదు అనేది మనం ఆత్మవిమర్శగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలో విద్యార్థులు అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, మన దేశంలో విద్యార్థులు ఎక్కడున్నారు? మన యూనివర్సిటీల్లో ఎందుకని ఈ రకమైన చైతన్యాన్ని మనం తీసుకురాలేకపోతున్నాం? విద్యార్థుల్లోకి మనం వెళ్ళి చెప్పినా విద్యార్థులు కదలట్లేదా? అసలు విద్యార్థుల్లోకే మనం వెళ్ళట్లేదా? నేను అనుకోవడం ఏంటంటే మనం విద్యార్థుల్లోకి వెళ్ళి చేయాల్సినంత కృషి చేయకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులు కదలట్లేదు. అశోక యూనివర్సిటీ భారతదేశంలోనూ అనేక ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. అశోక యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ వైస్ ఛాన్సలర్కి ఒక ఉత్తరం రాశారు, మా అశోక యూనివర్సిటీ ఇజ్రాయెల్ యూనివర్సిటీతో ఎటువంటి ఒప్పందాలను కుదుర్చుకోకూడదు, మీరు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి అని. అటువంటి ప్రయత్నం మిగతా యూనివర్సిటీల్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఉన్న, మన పక్కనే ఉన్న నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర, కృష్ణదేవరాయ, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వేమన, బందర్లో కృష్ణా యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీల్లో మనం ప్రారంభించాలి. ఇంగ్లాండ్ నుంచి ఒక డాక్టరు పాలెస్టీనాకి వెళ్ళి అక్కడ ఆయన పనిచేస్తున్నాడు, అక్కడ క్షతగ్రాతుల్ని ట్రీట్ చేయడం కోసం. ఆ సందర్భంగా ఆయన అనేక సదస్సుల్లో పాల్గొంటూ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ఈ 7 నెలల కాలంలో ఎనస్థీషియా లేకుండా దాదాపు 10,000 మందికి పైగా పిల్లలకి కాళ్ళు కానీ చేతులు కానీ కొయ్యాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఎనస్థీషియా లేకుండా, మత్తు ఇవ్వకుండా ఆపరేషన్లు చేసి పిల్లల్ని, ప్రాణాలని కాపాడడం కోసం అక్కడ డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇటువంటి విషయాన్ని మనం మన మెడికల్ కాలేజీలో, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు, ఆ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు చెప్పి వాళ్ళల్లో ఈ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ హాస్పిటల్లోనూ, అక్కడ పిల్లల మీద అనేది చెప్పి వాళ్ళని కదిలించే ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రతి 10 నిమిషాలకి ఒక మహిళ చనిపోతుంది పాలెస్టీనాలో. ఆ విషయాన్ని చెప్పి మన మహిళల్ని కదిలించాలి. పాలెస్టీనాలో దాడి మొదలవ్వగానే ఇజ్రాయెల్లో దాదాపు 31,000 మంది పాలెస్టీనా కార్మికుల్ని పనుల నుంచి తీసేసి వాళ్ళని వెనక్కి పంపించేశారు. వాళ్ళ స్థానంలో భారతదేశం నుంచి కార్మికుల్ని కావాలని అడుగుతున్నారు. 125,000 నుంచి 150,000 రూపాయలు నెలకి జీతం ఇస్తామని ఆశ చూపెడుతున్నారు. పేపర్లో ప్రకటనలు వచ్చినాయి. ఆ ప్రకటనలో ఏమని ఉందో తెలుసా? మేము ఇవన్నీ చేస్తాము, అయితే భారతీయులందరికీ ఈ అవకాశం లేదు,
హిందువులకి మాత్రమే అని ఆ ప్రకటనలో పెద్దగా రాశారు. గమనించామా మనం? గమనించలేదు. ఈ విషయం మనం ప్రజల్లో మనం క్యాంపెయిన్ చేయాలా లేదా? ఎందుకని భారతదేశంలోని క్రిస్టియన్ని ఎందుకు రానివ్వరు వాళ్ళు? భారతదేశంలోని ముస్లింని ఎందుకు రానివ్వరు అక్కడ పనిచేయడానికి? భారతదేశంలోని హిందువులు మాత్రమే ఎందుకు కావాలి వాళ్ళకి అక్కడ కార్మికులుగా? ఎందుకనంటే వాళ్ళకి హిందువులు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు పాలెస్టీనాకు అనుకూలంగా పనిచేస్తారేమో అని. హిందువులు అయితే ఆర్ఎస్ఎస్ ప్రచారంతో ప్రభావితమైన ఉన్నారు కాబట్టి వాళ్ళు యూద మతస్థుల మీద దాడులు చేయరు అని వాళ్ళు భావిస్తున్నారు. ఇది తప్పు. భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ అందరూ పాలెస్టీనాకి మద్దతుగా నిలబడతారు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంటారు. మతాలు కాదు మాకు ముఖ్యం, ఇజ్రాయెల్కి మద్దతుగా వ్యతిరేకంగా నిలబడడం, పాలెస్టీనాకి మద్దతుగా నిలబడడం మా వైఖరి అని మనం ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాలి. ఆ చైతన్యాన్ని కల్పించడం కోసం ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలి, మరింత మందితో జరగాలి. ఆ ప్రయత్నాన్ని మీరందరూ చేస్తారని ఐప్సోతో పాటు ఇతర సంస్థలు కూడా చేతులు కలుపుతాయని ఆశిస్తూ సెలవు.